వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్త కృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యాచ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యం బులున్. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యం బులున్. నీ పేరంబనిసేయుహస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదం బుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని దశమస్కంధంలో మనం 77వ అధ్యాయంలో ఉన్నాం. ఇతపూర్వం మనం చూసాం సాల్వుడు ఆక్రమణ చేశాడు ద్వారకా నగరం మీద. అయితే ప్రద్యుమ్నుడు ఎదుర్కొన్నాడు కానీ మూర్చిపోయి పడిపోయినందులకు సారథి వెనక్కి తీసుకువెళ్ళాడు కానీ మళ్ళీ కోలుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. శ్రీ శుకవాచ సతూపస్పృశ్య సలిలం దంచితోధృత కార్ముకః నయమాం జుమతః పార్శ్వం వీరస్యేత్యాహ సారథిం విధమంతం స్వసైన్యాని జుమంతం రుక్మిణీసుతః ప్రతిహత్య ప్రత్యవిధ్యన్నారాచైరష్టభిస్మయన్ చతుర్భిశ్చతురోవాహాన్ సూతమేకేన చాహనత్ వాభ్యాం ధనుశ్చకేతుం చరేణాన్యేన వైశిరః గదసాత్యకి సాంబాద్యా జఘ్నుః సౌభపతేర్బలం పేతుః సముద్రే సౌభేయాః సర్వే సంక్షిన్న కంధరాః ఏవం యదూనాం శాల్వానాం నిఘ్నతామితరేతరం యుద్ధం త్రినవరాత్రం తదభూత్ తుముల ముల్బణం. ప్రద్యుమ్నుడు ఆచమనం చేసి ధనుబాణాలను మళ్ళీ చేతిలోకి తీసుకుని బయలుదేరాడు. 27 దినములు భయంకరంగా యుద్ధం సాగుతోంది. బ్రహ్మాండమైన యుద్ధం చేశాడు ప్రద్యుమ్నుడు. అయితే ఆ యుద్ధం సాగుతుండగా ఇంద్రప్రస్థం గత కృష్ణ ఆహూతో ధర్మసూను నారాజసూయేత నిర్వృత్తే శిశుపాలే చ సంస్థితే కురువృద్ధాననుజ్ఞాప్య మునీంశ్చ ససుతాం పృథాం నిమిత్తాన్యతిఘోరాణి పశ్యన్ ద్వారవతీం యయౌ ఆహ చాహమిహాయాత ఆర్యమిశ్రాభిసంగత రాజన్యాశ్చైద్యపక్షీయా నూనం హన్యుఃపురీం మమ వీక్ష తత్కథనం స్వానాం నిరూప్య పురరక్షణం సౌభం చ శాల్వరాజం చ దారుకం ప్రాహ కేశవ. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుంచి వెనక్కి వస్తూ దారిలో చాలా అపశకునాలను చూశాడు. శిశుపాలుడి పక్షంలో ఉన్న వాళ్ళంతా వచ్చి ద్వారకానగరాన్ని చుట్టుముట్టుంటారు అని ఊహించాడు. అలాగే సౌభము శాలువుడు సృష్టించు భీభత్స పరిస్థితులను చూశాడు. వెంటనే పురరక్షణమునకై బలరాముని నియమించి దారుకుడుతో ఇలా అన్నాడు. రథం ప్రాపయమే సూత శాల్వస్యాంతికమాశువై
సంభ్రమస్తేన కర్తవ్యో మాయాపి శోభనాడయం. ఇత్యుక్తశ్చోదయామాస రథమాస్థాయ దారుకః విశంతం దదృశుః సర్వే స్వేపరే చారుణానుజం. శాల్వశ్చ కృష్ణమాలోక్య హత ప్రాజబలేశ్వరః ప్రాహరత్ కృష్ణసూతాయ శక్తిం భీమరవామృధే. తామాపతంతీం నభసి మహోల్కామి వరం హసా భాసయంతీం దిశః శౌరిః సాయకైః శతధాక్షిణత్. శ్రీకృష్ణుడు సారథితో సహా బయలుదేరి వస్తుండగా చూసి దారుకుడి మీదకి ఈయన సారథి శక్తిని ప్రయోగించాడు ఈ సాల్వుడు. అది యుద్ధరంగమున భీకర ధ్వనులను గావిస్తూ విజృంభించింది. ఆకాశంలో ఉల్కవల్య తన కాంతులను దశ దిశలను నింపుతూ అతివేగంగా సారథిపై పడుటకు వచ్చుతున్న ఆ శక్తిని చూసి శ్రీకృష్ణుడు తన శరాఘాతములు చే దానిని వందల కొలది ముక్కలు చేసేశాడు. తం చ షోడశభిర్విద్వాణై సౌభం చఖే భ్రమత్ అవిధ్యక్షర సందోహై ఖం సూర్యైవ రశ్మిభిః శాల్వ శౌరేస్తు దోసవ్యం సశార్గం శార్గధన్వనః విభేదన్యపత దస్తాత్ శార్గమాసీత్ తదద్భుతం. హాహాకారో మహానాసీద్ భూతానాం తత్ర పశ్యతాం వినజ్య సౌభరాడుచ్చైరితమాహ జనార్దనం యత్వయా మూఢనః సఖ్యుర్భార్యా హృతేక్షతాం ప్రమత్తః సభసభా మధ్యే త్వయా వ్యాపాదితః సఖా తం త్వాచ్చ నిషిదైర్బాణైరపరాచితమానినం నయామ్య పునరావృత్తిం యది తిష్ఠేర్మమాగ్రతః. సాల్వుని ఆ తరువాత 16 బాణాలతో కొట్టాడు శ్రీకృష్ణుడు. ఆ స్వామి తన బాణజాలముతో కప్పేశాడు ఆ శోభ విమానాన్ని. అంతటా సాల్వుడు శార్ఘధనుస్సుతో విలసిల్లుచున్న శ్రీకృష్ణుని ఎడమ భుజమును తన బాణంతో కొట్టాడు. వెంటనే ఆ ధనుస్సు ఆ స్వామి చేతి నుండి కింద పడిపోయింది. మెరుపు వేగముతో జరిగిన ఆ దృశ్యము అద్భుతావహమై ఉన్నది. గగనతలమునందును భూతలమునందును ఉండి ఆ అద్భుత సంఘటనను చూసిన వారు అందరూ హాహాకారాలు చేయడం మొదలుపెట్టారు. ఇదేంటండి ఇలా జరిగిపోయింది అని. అప్పుడు సాలుడు బిగ్గగా గర్జిస్తూ కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ మూర్ఖుడా, మాకు మిత్రుడు సోదరుడు అయిన శిశుపాలుని భార్యను మేము అందరము చూచుచుండగానే అపహరించావు. అప్పుడే వివాహం అయిపోయిందనుకుంటున్నాడు శిశుపాలు. అంతేకాక ధర్మరాజు యొక్క రాజసూయయాగ సభలో మా మిత్రుడైన శిశుపాలుడు ఏమరుపాడుతో ఉండగా అతని అన్యాయంగా పొట్టబెట్టుకున్నావు. నిన్ను నీవు అజేయునిగా భావించుకుంటున్నావు. నేను నేడు నీవు నా ఎదుట నిలిచినచో నా నిశ్చిత శరములతో నిన్ను తిరిగి రాని లోకానికి పంపిస్తాను అని గర్జించాడు ఆ సాల్వుడు. శ్రీ భగవాన్ వాచ. శ్రీకృష్ణుడు ఏమన్నాడయ్యా అంటే, వృధాత్వం కథసే మందన పశ్యశ్యంతి కేంతకం. వృధాత్వం కథసే మందన పశ్యశ్యంతి కేంతకం పౌరుషం దర్శయంత్ శ్మశూరాన బహుభాషిన. ఇత్యుక్త్వా భగవాన్ శాల్వం గదయా భీమవేగయా తతాళ జత్రౌ సంప్రబ్ధస్థ సచకంపేవమన్నసృక్ గదాయాం సన్నివృత్తాయాం శాల్వస్వంతరధీయత తతో ముహూర్త ఆగత్య పురుష శిరసాచ్యుతం దేవక్యాపహితోస్మీతిన త్వా ప్రాహ వచోరుదన్ కృష్ణ కృష్ణ మహాబాహో పితాతే పితృవత్సల బధ్వాపనీత శాల్వేన సౌనికేన యథా పశు నిశమ్య విప్రియం కృష్ణో మానుషీం ప్రకృతిం గత విమనస్కో ఘృణే స్నేహాద్వభాషే ప్రాకృతో యథా కథం రామవ సంభ్రాంతం జిత్వా జేయం సురాసురైః శాల్వేనాల్పీయసానీతః పితా మే బలవాన్ విసిః ఇతి బ్రువాణే గోవిందే సౌభరాట్ ప్రత్యుపస్థితః వసుదేవమివానీయ కృష్ణం చేదమువాచః ఏష తే జనితా తాతో యదర్థమిహ జీవసి వదిష్యే వీక్షతస్తే భూమీశ్చేత్ పాహి బాలిశ ఏవం నిర్భర్శ్యమాయావి ఖడ్గేనానకదుందుభే ఉత్కృత్య శిర ఆదాయ ఖస్థం సౌభం సమావిశతు తతో ముహూర్తం ప్రగుతా ఉపప్లుతః స్వబోధ ఆస్తే స్వజానుషంగతః మహానుభావస్తత బుధ్యతా సురీం మాయాం సశార్వ ప్రస్ఫుతాం మయోదితాం. శ్రీకృష్ణుడు అన్నాడు, ఓ బుధహీనుడా, వ్యర్థంగా ప్రగల్భాలు ఆడుతున్నావు. నిన్ను కబళించుటకై మృత్యువు నీ చెంతనే ఉన్న సంగతిని గ్రహింపలేకున్నావు నువ్వు. శూరులు నీ వలే ప్రలాపములను పలుకరు, యుద్ధముల తమ పౌరుషాన్ని చూపిస్తారన్నాడు. అలా చెప్పి మిగుల ఆవేశంతో తన గదను భయంకరంగా గిరగిరా తిప్పుతూ సాల్వుని భుజసంధులపై కొట్టాడు. అంతటా సాల్వుడు నోటి నుండి రక్తం రక్కుతూ కంపించిపోయాడు. శ్రీకృష్ణుని గద ఆ స్వామిని చేరునంత లోపల సాల్వుడు అంతర్ధానమైపోయాడు. మరోసారి
రెండు గడియల అనంతరం ఒక పురుషుడు వచ్చి కృష్ణప్రభునకు ప్రణమిల్లి ఏడుస్తూ ఇలా అన్నాడు, కృష్ణ కృష్ణ మహాబాహు, దేవకీమాత పంపగా నేను నీ సన్నిధికి వచ్చాను. పితృవత్సలా, సాలు, నీ తండ్రి జగు వసుదేవుని బంధించి కసాయివాడు పశువుని వలె తీసుకుని పోయాడు. ఆ అప్రియమైన వార్తను విన్నంతనే శ్రీకృష్ణుడు సామాన్య మానవుని వలె ఖిన్నుడైపోయాడు. పితృభక్తి కారణంగా స్వామి సాధారణ వ్యక్తి వలె జాలిపడుతూ ఇలా అనుకున్నాడు, నా అన్నయ్యకు బలరాముడు సురాసురులకు అజేయుడు, అతడు అనుక్షణము అప్రమత్తుడై ఉంటాడు. దుర్బలుడైన సాలువుడు అంతటి పరాక్రమశాలి అయిన మా అన్నను జయించి మా తండ్రిని ఎలా తీసుకుని పోయాడు, విధి బలీయము గదా. గోవిందుడు ఇలా అనుకుంటుండగా సాలువుడు తన మాయతో రచించిన వసుదేవిని ఆకారముతోనున్న ఒక పురుషుని తీసుకుని వచ్చి ఆ ప్రభువుతో ఇలా అన్నాడు, మాయ, ఓ పామరుడా, ఇదిగో నీ జనకుని చూడు, ఇతడనిన నీకు పంచ ప్రాణాలు, ఇతని కొరకే నేను నీవు జీవించి ఉన్నావు, ఈ సంవత్సరంలోనే ఇతని వధిస్తాను, సమర్థుడమైనతో ఇతన్ని రక్షించుకో అన్నాడు. మహామాయావి అయిన సాల్వుడు ఈ విధంగా శ్రీకృష్ణుని భయపెట్టి మాయారజిత వసుదేవుని యొక్క శిరస్సును ఖండించాడు. పిమ్మట అతడు దానిని తీసుకుని పోయి ఆకాశంలోనున్న శోభవిమానమునందు ఆసీనుడయ్యాడు. శ్రీకృష్ణుడు స్వయంగా జ్ఞానస్వరూపుడు, మహానుభావుడు. ఈ సంఘటనను చూచిన పిదము తన తండ్రిపై గల ప్రేమ కారణంగా అతడు ఒక ముహూర్త కాలము సామాన్య మానవుని వలె ఖిన్నుడయ్యాడు. కానీ వెంటనే ఆ స్వామి ఇదంతయు సాల్వుడు మయుని నుండి పొందిన అసూరీమాయా ప్రభావమే అని తెలుసుకున్నాడు. నతత్ర దూతం న పిదుఃఖళేబరం ప్రబుద్ధ ఆజౌ సమపశ్యదచ్యుత స్వాప్నం యథా చాంబరచారిణం రిపుం సౌభస్థమాలోక్య నిహంతుముజ్జత ఏవం వదంతి రాజర్షే ఋషయః కేచనాన్వితాః యత్ స్వవాచో విరుధ్యేత నూనం తేన స్మరంత్యుత క్వ శోక మోహో స్నేహో వా భయం వా యజ్ఞ సంభవాః క్వ చాఖండిత విజ్ఞాన జ్ఞానైశ్వర్యస్త్వ ఖండితః యత్పాదసేవోర్జితయాత్మవిద్యయా హిన్వంత్యనాద్యాత్మ విపర్యయ గ్రహం లభంత ఆత్మీయమనంతమైశ్వరం కుతోను మోహః పరమస్య సద్గతేః తం శస్త్రపూకైః ప్రహరంతమోజసా శాల్వం శరైః శౌరిరమోఘ విక్రమః విద్వాక్షిరద్వర్మ ధనుశిరోమణిం సౌభం చ శత్రోర్గదయానురోజః. ఆ స్థితి నుండి తేరుకొనిన తరువాత ఆ ప్రభువు పరికించి చూడగా యుద్ధరంగమున దూతగాని తన తండ్రి కళేవరం గాని కనిపించలేదు. దేవి స్వప్న దృశ్యముగా భావించాడు. అప్పుడు ఆకాశమునందు శౌభవిమానమున సంచరిస్తున్న తన శత్రువును చూచి అతనిని వధించుటకు ఉద్యుక్తుడయ్యాడు శ్రీకృష్ణుడు. పూర్వాపర విషయములను ఎరుగని కొంతమందిని గురించి కొందరు ఋషులు ఇలా పలుకుతూ ఉంటారు. గాని శ్రీకృష్ణుని విషయమునందు ఇలా పలుకుట స్వవచో వ్యాఘాతమని వారు తలంపకొందురు. అజ్ఞానులలో ఉండి శోకమోహములు స్నేహభయములు ఎక్కడా? పరిపూర్ణ విజ్ఞాన జ్ఞానైశ్వర్య సంపన్నుడకు శ్రీకృష్ణునిలో అవి సంభవించుట ఎక్కడా? అది అసంభవం. శ్రీకృష్ణ భగవానుని పాదములను సేవించిన వారికి ఆత్మజ్ఞానము లభిస్తుందండి. అట్టి ఆత్మజ్ఞానులు తమకు అనాది నుండి సంక్రమించిన దేహాత్మ బుద్ధి రూపమోహమును పారద్రోలుతారు. అంతేకాదు వారు అట్టి ఆత్మజ్ఞాన ప్రభావమున అఖండ ఐశ్వర్యమును పొందుతారు. ఇక సత్పురుషులకు పరమగతి అయిన శ్రీకృష్ణులో మోహం ఎలా ఉంటుంది? సాలువుడు శ్రీకృష్ణునిపై బలము కొద్దీ శరపరంపరను ప్రయోగిస్తూ ఆయనను దెబ్బతీయడం మొదలుపెట్టాడు. అప్పుడు అమోఘ పరాక్రమ సంపన్నుడైన ప్రభు తన బాణములతో సాల్వుని గాయపరచి అతని కవచమును ధనుస్సును కిరీటమును చిన్నాభిన్నం చేశాడు. ఇంకా తన గదాఘాతముతో శత్రువు యొక్క శౌభ విమానమును తుత్తునీయలుగా వించాడు. తత్కృష్ణహస్తేరితయా విచూర్ణితం పపాత తోయే కదయా సహస్రధా విసృజ్య తద్భూతలమాస్థితో గదాం ఉద్యమ్య శాల్వోచ్యుతమభ్యగాద్రుతం ఆహావత సగదం తస్య బాహుం భల్లేన చిత్వాత్ రథాంగమద్భుతం వధాయ శాల్వస్య లయార్క సన్నిభం బిభ్రద్భవౌ సార్క ఇవోదయాచల. శ్రీకృష్ణుని గతాప్రహారములతో శౌభము వేలకొలది ముక్కలై సముద్ర జలములలో పడిపోయింది. అది విడిపోకముందే సాలువుడు భూతలమునకు దిగి గదను చేపుని వేగంగా శ్రీకృష్ణుని వైపునకు దూసుకుని వచ్చాడు. గదను తీసుకుని పరుగు పరుగున వస్తున్న సాల్వుని యొక్క బాహువును శ్రీకృష్ణుడు తన బల్యముతో ఛేదించాడు. తరువాత శౌరి సాల్వుని సంహరించుటకై ప్రళయకాల సూర్యుని వలె వెలుగొందుచు అద్భుతముగానున్న తన చక్రమును చేతబట్టాడు.
పంచహారతేనైవ శిరస్సకుండలం కిరీటయుక్తం పురుమాయునో హరిహి వజ్రేణ వృత్రస్య యథా పురందరో బహూవః హేతి వచస్తదానునాం. కర్ణకుండములు కుండలములతో మణికిరీటములతో విలసిల్లుచున్న మాయావి శిరస్సును శ్రీహరి ఆ చక్రముతో వృత్రాసురుని శిరస్సును ఇంద్రుడు వజ్రాయుధముతో వలె ఖండించేశాడు. అప్పుడు సాల్వుని పక్షమునకు చెందిన సైనికులు ఎల్లరూ హాహాకారాలు చేశారు. మహారాజా, శ్రీకృష్ణుని గదాఘాతమునకు సౌభము సముద్రమున కూలిపోగా పాపాత్ముడు సాల్వుడు నిహతుడు కాక ఆకాశంలో దేవతలు దుందుహులను మ్రోగించారు. అదే సమయమున దంతవక్త్రుడు తన మిత్రుడైన శిశుపాలుడు సాలుడు మొదలగు వారిని హతమునొచ్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకు మిగుల కృతుడై దాడికి దిగాడు. ఇప్పుడు వీడి వంతొచ్చింది. తస్మిన్ నిపతిదే పాపే సౌభే చ గదయాహతే నే దుర్దుందు భయో రాజన్ దివి దేవగణేరిత సఖీనాం అపజితం కుర్వన్ దంతవక్త్రోరుషాభ్యగాదితి. శ్రీ శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే సప్తసప్తమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజః, మంగళం పునరీకాక్షో, మంగళాయతనోహరిః సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.